ంలో సత్యేంద్ర జైన్ అరెస్ట్ మనీష్ సిసోడియా అరెస్టులతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్ర పన్నుతోందంటూ ఆప్ ఓ వైపున పెద్ద ఎత్తున విమర్శలు ఉద్యమాలు చేస్తోంది అలాగే ఇక్కడ తెలంగాణలో కవితకి సంబంధించి విచారణకు పిలవగానే తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నాడు నరేంద్ర మోడీ అంటూ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు కేసీఆర్తో పాటుగా మొత్తం ఇంకొక వైపున ఇప్పుడు వాళ్ళతో జట్టు కట్టేందుకు మాట కలిపేందుకు సిద్ధపడబోతోంది మమతా బెనర్జీ ఎందుకంటే ఇప్పుడు ఆమె మేనలుడు అభిషేక్ బెనర్జీ అరెస్ట్కి రంగం సిద్ధమవుతోంది అభిషేక్ బెనర్జీ చాలామందికి అతని గురించి తెలిసినటువంటి పేరే ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్గా ఉంటున్నాడు ఈవెన్ ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్ని అక్కడ తీసుకెళ్ళింది కూడా అతనే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న మారణ హోమానికి మమతా బెనర్జీకి వెనకాల ఈ అభిషేక్ బెనర్జీనే కారణం అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు అభిషేక్ బెనర్జీ సిబిఐ అభిషేక్ బెనర్జీకి నోటీస్ ఇచ్చింది కుంతల్ ఘోష్ కేసులో అభిషేక్ బెనర్జీనే కీలక పాత్రని అతనే ఈ అతని హత్యకి కుట్ర పన్నాడన్నటువంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ సిబిఐ చెప్తున్నటువంటి నేపథ్యంలో అభిషేక్ బెనర్జీని అరెస్ట్ చేయబోతోంది అన్నటువంటి దాంతో ఇక మమతా బెనర్జీ కూడా జట్టు కట్టే పరిస్థితుంది కేసీఆర్ కేజ్రీవాల్తో